తెలంగాణలో ఇరవై మంది ఐఏఎస్ ల బదిలీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా అరవింద్ కుమార్ స్థానంలో దాన కిషోర్ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తో సీఎం రేవంత్ చర్చలు తెలంగాణలో ఆర్థిక వనరుల సమీకరణపై సమాలోచనలు జగన్ నాలుగేళ్లుగా అమరావతిని నిర్వీర్యం చేశారన్న రైతులు మూడు ముక్కలాటే వైకాపా పుట్టి ముంచుతుందని ధ్వజం ఆరో రోజు ఉధృతంగా అంగన్వాడీల ఆందోళనలు పోలీసుల సమక్షంలో కేంద్రాల తాడాలు పగలగొట్టడంపై ఆగ్రహం పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఆందోళనకరమన్న ప్రధాని మోదీ విచారణ దృష్ట్యా విపక్షాలు గొడవ చేయవద్దని హితవు ఇజ్రాయిల్ యుద్ధం ఆపకుంటే బందీల్ని విడిచిపెట్టబోమన్న హమాస్ మిలిటెంట్లను అంతం చేసి తీరుతామని నెతన్యాహు ప్రతినా తెలంగాణలో మరో పదకొండు మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేసింది పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా దాన కిషోర్ ను నియమించిన ప్రభుత్వం ఆయనకు హెచ్ఎండిఏ సీడీఎంఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్ర వెంకటేశంను నియమించిన ప్రభుత్వం కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చింది అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ను నియమించి ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించింది ఆర్ బి శాఖ ముఖ్య కార్యదర్శిగా కెఎస్ శ్రీనివాసరాజును నియమించింది జిఏడి కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించిన ప్రభుత్వం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చింది వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టీనా జలమండలి సుదర్శన్ రెడ్డి వాణిజ్య పనుల శాఖ కమిషనర్గా టీకే శ్రీదేవి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను నియమించింది నల్గొండ కలెక్టర్ ఆర్వీ కర్ణను బదిలీ చేసిన ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఆయన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా విశ్వప్రసాద్ హైదరాబాద్ సిట్ క్రైమ్స్ జాయింట్ సిపిగా ఏవి రంగనాథ్ ను నియమించింది పశ్చిమ మండలం డీసీపీగా ఎస్ఎం విజయ్ కుమార్ హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా జోయల్ డేవిస్ ఉత్తర మండలం డీసీపీగా రోహిణి ప్రియదర్శినికి బాధ్యతలు అప్పగించింది నితికాపంత్ గజరావు భూపాల్ చందనదీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది మరో ఐదుగురు నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేసింది తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేసిన కాంగ్రెస్ సర్కార్ మిగిలిన వాటి అమలుపై కసరత్తు చేస్తోంది ఆర్థిక వనరుల సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదాయాన్ని పెంచుకునే దిశగా చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు ఆదాయం పెంపునకున్న అవకాశాలపై ఆరా తీశారు ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తో సమావేశమయ్యారు తెలంగాణ ఆర్థిక పరిస్థితితో పాటు ఆర్థికాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురూ చర్చించారు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ బ్యాంకులతో ప్రభుత్వ ఆర్థిక సంబంధాలు అప్పుల విషయంలో అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చించారు ఆరు గ్యారంటీలు ఇతర హామీలతో పాటు అభివృద్ది పనులకు నిధుల సమీకరణపై చర్చించినట్లు తెలుస్తోంది ఆర్థిక పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రఘురాం రాజన్ పలు సూచనలు చేసినట్లు సమాచారం తెలంగాణ నీటిపారుదల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈఎన్సీలు మురళీధర్ నాగేందరరావు వెంకటేశ్వర్లు సహా ఇంజనీర్లు హాజరయ్యారు యాసంగి పంటకు నీటి విడుదల సహా మేడిగడ్డ ఆనకట్ట కుంగిపోవటంపై సమీక్షలో చర్చిస్తున్నారు అంతకుముందు మేడిగడ్డ పియర్స్ కుంగిపోవటం సహా ఇతర అంశాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదంటూ గుత్తేదార్ సంస్థ ఎల్లంటి ఇచ్చిన లేఖపైన సమావేశంలో చర్చించారు త్వరలోనే మేడిగడ్డను పరిశీలిస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు మూడు రాజధానులంటూ కాలక్షేపం చేసిన సీఎం జగన్ మరో మూడు నెలల్లో ఇంటికి వెళ్లటం ఖాయమని రాజధాని రైతులన్నారు అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రైతులు మహిళలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు మూడు రాజధానులకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం నాలుగేళ్లకు చేరిన సందర్భంగా నైవంచనకు నాలుగేళ్లంటూ అమరావతి రైతులు నిరసన తెలిపారు జగన్ మూడు ముక్కలాట తెరతీసి నాలుగేళ్లైందంటూ తుళ్లూరు శిబిరంలో ఆందోళన చేశారు మహిళలు ముగ్గులతో నినాదాలు చేశారు అమరావతి జెండా ఆవిష్కరించి ఆకుపచ్చ బెలూన్లు ఎగురవేశారు అమరావతి ఉద్యమ అమరవీరులకు రైతులు మహిళలు నివాళులు అర్పించారు అమరావతి ఉద్యమం నాలుగేళ్లు పూర్తయినా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ దున్నపోతు ముందు బోరలు బూదుతూ వినతిపత్రం సమర్పించారు ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని నినాదాలు చేశారు మా కూలీ రైతులు కూలి లేకుండా అవి కూడకుండా లేని రైతు బిడ్డలు ఏర్పించుకుంటా ఇచ్చిన పేద రైతుల బిడ్డ తీసుకుని ఈ ఆస్తులు పాస్తులన్నీ లాగేసుకొని ఏం చేయడానికి వచ్చావు మా అక్కడ కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఆ రోజున భూములను ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి లేనిపోని అక్రమ కేసులు బనాయించి రెండు సంవత్సరాలుగా కోట్లు చుట్టూ తిరగడమే మా పని అయిపోతుంది తాడాపల్లి నేను ఇల్లు కట్టుకున్నాను రాజధాని ఇంకా గొప్పగా చేస్తానని చెప్పావు తాడాపల్లి వదిలేసి మళ్ళీ వైజాగ్ పోవాలని అక్కడ ఐదు వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నావు మేమేమో అలవాలు వచ్చినట్టు రోడ్లు మేము పడి ఆడవాలి నువ్వు ఐదు వందల కోట్లు ఇల్లు కట్టుకోవాలా మరి నీ పిల్లలు నువ్వు సుఖంగా ఉండాలి మరి ఇది ఇల్లేవైపోవాలండి మేము ఈ సందర్భంగా తుళ్లూరు దీక్ష శిబిరంలో రాజధాని పరిరక్షణ సమితి నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కావాలని కవులు చెల్లించడం లేదని మండిపడ్డారు రైతుల జీవితాల్ని ఆగం చేసిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని వ్యాఖ్యానించారు దశ చివరి దశ నాకు తెలిసినంత వరకు ఈ వంద రోజుల తర్వాత మనకి అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం చేసుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు మన జీవితాలను నాశనం చేసి మన బిడ్డలను బజారు పాలు చేసినటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని శాశ్వతంగా శాశ్వతంగా రాజకీయ అధికారం నుండి దూరం చేసేటువంటి సువర్ణ అవకాశం మనకి ఈ వంద రోజుల్లో ఉంది అమరావతి రైతులకు పలు రాజకీయ పార్టీల నేతలు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ని రాజధాని లేని రాష్ట్రంగా జగన్ మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు స్వీయ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతిని నాలుగేళ్లుగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు అత్యాశ అసూయతో జగన్ తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల వల్ల భూములిచ్చిన వేలాది మంది రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం అధికారంలోకి రాగానే మూడు నెలల్లో జగన్ చేసిన తప్పులన్నీ సరిచేస్తామని హామీ ఇచ్చారు రైతుల త్యాగం వృధా కాదని చంద్రబాబు అన్నారు సింహాచల పంచగ్రామాల సమస్య తెలుగుదేశంతోనే పరిష్కారం అవుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న లోకేష్ దారి పొడవున వివిధ వర్గాల వారితో మమేకమవుతూ ముందు కదిలారు హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ ఉద్యోగులు ఆయనకు సంఘీభావం తెలిపారు పెందుర్తి నియోజకవర్గంలో సింహాచల పంచగ్రామాల బాధితులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు తమ భూములపై పూర్తి హక్కులు కల్పించాలని బాధితులు ఆయనకు విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వందల ఇరవై తొమ్మిది జీవో అమలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతామని లోకేష్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వైకాపా నేతలపై విమర్శలు గుప్పించారు ఇప్పుడు మన ఇంట్లో చెత్త ఉంటుందండి ఆ చెత్త ఎత్తి పక్కనోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవదు కదా వీళ్ళు చెత్తలో ఎందుకు అని ముఖ్యమంత్రి తేల్చితే వేరే నియోజకవర్గం బంగారం అవుతారండి కోడిగుడ్డు పరిస్థితి అదే బిల్డప్ బాబే పరిస్థితి అదే ఉత్తరాంధ్రా అభివృద్ధి చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది మూడే మూడు నెలల లోపలికి పట్టండి మన ప్రభుత్వం వస్తుంది ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని పంచగ్రామ ప్రజలకి నేను హామీ ఇస్తున్నాను ఒక్క ఓటు కూడా వైకాపా పార్టీకి పడకూడదండి వైకాపా ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన ఈ నెల ఇరవైన జరిగే యువగలం పాదయాత్ర ముగింపు సభకు ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందన్నారు అయినా ప్రజలందరూ స్వచ్ఛందంగా సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఏపీలో అన్ని సాగునీటి వనరుల్ని నాశనం చేశారన్న అచ్చెన్నాయుడు కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు ఈ రాష్ట్ర ప్రజల ఐదు కోట్ల మంది ఏం తప్పు చేశారో కానీ జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పూర్తిగా ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసిపోయింది పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదని ప్రధాని మోదీ అన్నారు ఇది బాధాకరం ఆందోళనకరమన్న ఆయన సమస్య స్ఫూర్తితో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని గొడవలు మానుకోవాలని విపక్షాలకు హితవు పలికారు ఈ ఘటన వెనుక ఎవరున్నారో వారి లక్ష్యాలేంటో తేలాలని దైనిక్ జాగరణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఇలాంటి పునరావృతం కాకుండా సమస్య లోతులోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలని వ్యాఖ్యానించారు ఘటన తర్వాత స్పీకర్ విచారణకు ఆదేశించారని దర్యాప్తుపై తమకు విశ్వాసముందన్నారు ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటాయన్న మోదీ దీని వెనుక ఉన్న వ్యక్తుల మూల వారి ఉద్దేశాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరమన్నారు ఇదే సమయంలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ సీఎంలుగా కొత్త వారిని ఎంపిక చేయటం పైన ప్రధాని స్పందించారు నిజానికి వారు ఎంతో కాలం ప్రజల కోసం కష్టపడ్డారని ఎంతో అనుభవం ఉందన్నారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు సరైందేనని సుప్రీంకోర్టు తాము తీసుకున్న నిర్ణయానికి స్టాంపు వేసిందని విశ్వంలో ఏ శక్తి కూడా మళ్లీ ఆర్టికల్ మూడు వందల డెబ్బైని తీసుకురాలేదని వ్యాఖ్యానించారు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా మరోసారి చరిత్రాత్మక విజయం దక్కించుకుంటుందన్న మోదీ ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు లోక్సభలో అలజడిపై స్పందించిన ప్రధాని మోదీ ఆ అంశంపై చర్చకు ముఖం చాటేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది లోక్సభలో భద్రతా వైఫల్యంపై చర్చ అవసరం లేదని మోదీ చెప్పటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు ఈ ఘటనపై విచారణ ఒక్కటి జరిగితే సరిపోతుందన్న మోదీ విపక్షాలు ప్రశ్నించవద్దని చెప్పడం సరికాదని జైరామ్ రమేష్ తెలిపారు చర్చకు తావివ్వకుండా ముఖం చాటేస్తే ఎలా అని ప్రశ్నించారు అసలు ఆ రోజు ఏం జరిగింది అనే దానిపై హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది వరుసగా ఆరో రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు కడప జిల్లా అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీల ఆందోళనలో వారి పిల్లలు కూడా పాల్గొన్నారు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ వైఎస్సార్ జిల్లా బద్వేల్లో కళ్లకు గంతలు కట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె చేస్తామంటూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు బైఠాయించారు సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఒంగోల్లో అద్దంకి బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు

సచివాలయ సిబ్బందిని పంపించి అసలు ఆర్డర్ లేని వాలంటీర్లు సొంతగా పెట్టుకున్న వాలంటీర్లు పంపించి మా అంగన్వాడీ సెంటర్ని పగలగొట్టాల్సిన అవసరం ఏముంది గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం చేయలే ఇంత దారుణం నుంచి కానీ ఇప్పటి వరకు కూడా ఆరో రోజు సభకు వచ్చినా కూడా ప్రభుత్వం చర్చలు కనిపి చేస్తున్నారు ససే మీద పెంచేది లేదంటే మేము ఎలా బతకాలో ఒక మాట చెప్పండి ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మేము పదకొండు వేలతో మేము ఏదైనా చేయగలుగుతామా ఆ పదకొండు వేలు ఏదో మీకే ఇస్తాము మా కుటుంబాన్ని మీరే నడిపించమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాము విశాఖ నగర నడిబొడ్డున వేల కోట్ల విలువైన దస్పల్లా హిల్స్ భూముల్ని నిబంధనలకు విరుద్ధంగా వైకాపా నేత విజయసాయిరెడ్డి చేజిక్కించుకున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు వైవీ సుబ్బారెడ్డి సైతం ఆక్రమణలకు తెరలేపారని ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డితో కలిసి రెండు వేల కోట్ల విలువ చేసే టీడీఆర్ కుంభకోణం చేస్తున్నారని తెలిపారు విశాఖలో అభివృద్ధి కంటే కుంభకోణాలే అధికంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు దసపల్లా భూములు ఏదైతే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి కొట్టేశారో దాంట్లో హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టాలంటే మాస్టర్ ప్లాన్ లో అడుగుల రోడ్డు ఉండాలి వేల కోట్లు టీడీఆర్ కొట్టేయచ్చు అనేటువంటి దురుద్దేశంతో కుంభకోణానికి తెరలేపిన విషయాన్ని ఇవాళ జనసేన పార్టీ విలువలో తీసుకొస్తా ఉంది విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సుబ్బారెడ్డికి కీలకంగా వ్యవహరించినటువంటి సుబ్బరాజు ఈ సుబ్బరాజు బిల్డింగ్ ఏదైతే ఖరీదైన బిల్డింగ్ ఉందో ఈ ఖరీదైన బిల్డింగ్ కూడా ఈ వందడుగుల రోడ్డు గుండా సగం బిల్డింగ్ పోతాది జీవిఎంసీ అధికారులు ఈ యొక్క జిల్లా గాని ఎక్కడా దెబ్బ తినకుండా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ లో పూర్తిగా మార్చేశారు ఆంధ్రప్రదేశ్లో ఓట్లు తొలగించాలంటూ వచ్చిన దరఖాస్తుల్ని పరిష్కరించే ముందు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు వారికి లేఖ రాసిన ఆయన ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ కేసు తీర్పులో ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా పేర్కొందని గుర్తు చేశారు ఓట్లను తొలగించే ముందు సంబంధిత అధికారులు తీర్పును అవగాహన చేసుకుని అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని లేఖలో కోరినట్లు రమేష్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు ఓటర్ ప్రాథమిక హక్కుకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులపై ఉందని స్పష్టం చేశారు సరైన ధృవీకరణ పత్రాల పరిశీలన ద్వారా మాత్రమే ఓటర్ల తొలగింపు చేయాల్సి ఉంటుందని అలా కాని పక్షంలో అందుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులే బాధ్యులవుతారని తెలిపారు న్యాయపరమైన వివాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు తాను రాసిన లేఖతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రతిని కలెక్టర్లు ఎలక్టోరల్ అధికారులకు పంపించారు తన లేఖకు స్పందించి అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని రమేష్ కుమార్ వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలన పూర్తి ప్రజాస్వామ్య యుతంగా ఉంటుందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల అన్నారు హైదరాబాద్ నుంచి మంత్రి వెళ్తున్న శ్రీధర్ బాబును సిద్దిపేటలో కాంగ్రెస్ నేతలు సన్మానించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండమన్నారు గత ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే వాటిని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు ప్రజలకు చెప్పిన మేనిఫెస్టో సహా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు బడ్జెట్ లో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇస్తామన్న శ్రీధర్ బాబు యువతకు ఉద్యోగ కల్పన దిశగా చర్యలు చేపడతామన్నారు టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఏటా జాబ్ క్యాలెండర్ పరిచి ప్రభుత్వంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని వివరించారు ఈరోజు మరింత అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం రాష్ట్రం అగ్రగామిలో ఉండాలని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శనీయంగా ముందుకు నడపాలనే ఆలోచనతోనే రాబోయే కాలంలో వ్యవసాయ రంగానికి కానీ ఉపాధి రంగంలో కానీ పరిశ్రమ రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ అగ్రగామిగా ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలంపూర్ జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ అర్చకులు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసిన అర్చకులు అమ్మవారి జ్ఞాపికను బహుకరించారు అనంతరం ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు తమిళనాడు దిండిగల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శబరిమలకు వెళ్తున్న ముగ్గురు తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోయారు అయ్యప్ప భక్తుల వాహనం అదుపు తప్పి రోడ్డుపైనున్న డివైడర్ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందే ఇందులో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మరణించగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన వివరాలు సేకరించారు మృతులు ములుగు జిల్లా కమలాపురం వాసులుగా గుర్తించారు క్షతగాత్రుల్ని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు హైదరాబాద్ శివారు దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఆహుతుల్ని ఆకట్టుకునేలా సాగింది భారత వైమానిక దళాల్లో శిక్షణ పొందిన రెండు వందల పదమూడు మంది యువ పైలట్లు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన శిక్షణ పూర్తి చేసుకున్న సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు శిక్షణ పూర్తి చేసుకుని క్యాడెట్ ఆఫీసర్లుగా రావడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా పిలాటస్ ట్రైనింగ్ సుఖోయ్ థర్టీ సారంగ్ హెలికాప్టర్లతో యువ పైలట్లు చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపే వరకు బందీలను విడిచిపెట్టబోమని హమాస్ మిలిటెంట్లు తేల్చి చెప్పారు బందీల మార్పిడి ప్రక్రియకు తాము పెట్టిన షరతుల్ని ఇజ్రాయెల్ అంగీకరించాల్సిందేనని హమాస్ స్పష్టం చేసింది హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్దం మొదలై రెండు నెలలు దాటుతున్న ఇంకా చాలా మంది బందీలు హమాస్ గుప్పిట్లోనే ఉన్నారు గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న వరుస దాడులు నిలిపివేస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని హమాస్ సీనియర్ అధికారి ఒసామా చెప్పారు ఇజ్రాయెల్లో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ సైనికుల్ని విడిచి చేస్తామని చెప్పారు అటు బందీల విషయంలో హమాస్ హెచ్చరికల్ని ఇజ్రాయెల్ ఏమాత్రం పట్టించుకోలేదు గాజాపై సైనిక చర్య విషయంలో ఒత్తిళ్లకు లొంగబోమని తేల్చి చెప్పింది సంపూర్ణ విజయం సాధించే వరకు యుద్దాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెగేజ్ చెప్పారు బందీలను సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు దౌత్య సైనిక చర్యల తీవ్రతను ఏమాత్రం తగ్గించబోమన్నారు విజయం సాధించడానికి సైనికపరమైన ఒత్తిడి చాలా కీలకమని వ్యాఖ్యానించారు సూరత్ లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం వజ్రాల పరిశ్రమకు పెద్ద ఊపనిస్తుందని ప్రధాని మోదీ అన్నారు వజ్రాలు ఆభరణాల వ్యాపారానికి అంతర్జాతీయ కేంద్రమైన భారత్ లో సూరత్ డైమండ్ బోర్డ్స్ ఎస్డీబీ ఏర్పాటు ఆధునిక భారత్ సంకల్పానికి ప్రతీక అని మోదీ కొనియాడారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయంగా చెబుతున్న ఎస్డీబీ భవనాలను ప్రధాని మోదీ ప్రారంభించారు భారీ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ప్రధాని అనంతరం సూరత్ డైమండ్ బోర్డ్స్ ను ప్రారంభించారు సూరత్ విమానాశ్రయంలో కొత్తగా అప్గ్రేడ్ చేసిన టర్మినల్ భవనాన్ని కూడా ప్రధాని జాతి చేశారు సూరత్ వజ్రాల పరిశ్రమ ఎనిమిది లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని ఈ కొత్త కార్యాలయ ప్రారంభంతో మరో లక్షన్నర మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు హైదరాబాద్ బాదాపూర్లోని పవన్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించినట్టు తెలిసిందే ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపైన ఇరువురు నేతలు చర్చలు జరిపినట్టు సమాచారం దాదాపు పదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు రెండు పద్నాలుగు ఎన్నికలకు ముందు ఒకసారి పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు మహారాష్ట్రలోని ఓ సోలార్ కంపెనీలో భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు నాగ్పూర్ బజార్గావ్ ప్రాంతంలో క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది పేలుడి ధాటికి తొమ్మిది మంది మరణించగా మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు వివరించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు బీహార్ గంజ్ లోని ఓ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న మనోజ్ కుమార్ ను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చు చంపారు స్థానికుల సమాచారంతో శనివారం సాయంత్రం దేవాలయం సమీపంలోని పొదల నుంచి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మనోజ్ కుమార్ కనిపించడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు మంగళవారమే పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించినప్పటికీ ఫలితం లేకపోయింది ఐదు రోజులకు మనోజ్ మృతదేహం లభ్యం కాగా గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది హత్య విషయం తెలుసుకున్న దానాపూర్ గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఈ దారుణానికి పోలీసుల వైఫల్యమే కారణమంటూ జాతీయ రహదారిని దిగ్బంధించారు అక్కడికి వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వి వాహనానికి నిప్పు పెట్టారు పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు హత్యకుల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు ఢిల్లీలో ఈ నెల ఇరవై ఒకటిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది ఈ నెల పంతొమ్మిదిన విపక్షాల కూటమి ఇండియా సమావేశం జరగనుండగా రెండు రోజుల తర్వాత సీడబ్ల్యూసీ భేటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది ఈ నెల పంతొమ్మిదిన విపక్షాల కూటమి భేటీలో సీట్ల పంపకాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది సార్వత్రిక ఎన్నికలకు ముందు నిరుద్యోగం ధరల పెరుగుదల ప్రధాన అంశాలుగా జరిగే రాహుల్ గాంధీ యాత్రపై చర్చించనున్నారు పాదయాత్ర హైబ్రిడ్ ఈ యాత్ర నిర్వహించనున్నారు త్వరలోనే దీనిపై కాంగ్రెస్ తుది నిర్ణయం తీసుకునుంది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కూడా సిడబ్ల్యూసి భేటీలో చర్చించనున్నారు ఓటమికి గల కారణాలను కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకుని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కానుంది